వైఎస్ఆర్సీపీకి అయితే ఖచ్చితంగా వేరే పార్టీకి అయితే వెళ్ళే ఆలోచన అయితే ఖచ్చితంగా ఉండదు, ఉండదండి. ఖచ్చితంగా అయితే ప్రజాక్షేత్రంలో ఉంటా. పశ్చిమ గోదావరి, ఈస్ట్ గోదావరి, ఉమ్మడి జిల్లాల్లో జనసేన ప్రభావం, కాపుల ప్రభావం చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు మెజారిటీ సీట్లు అక్కడ అడుగుతూ ఉన్నారు. ఎన్ని ఇస్తారనే తర్వాత విషయం. అలా ఇచ్చే సీట్లలో, అలా అడిగే సీట్లలో ఉండి కూడా ఉండే అవకాశం ఉంటుంది వాళ్ళు? ఉండదండి, ఉండి సిట్టింగ్ కదా, సిట్టింగ్ అలా అడిగే అవకాశం ఉండదు. మా పశ్చిమ గోదావరి జిల్లాలో వాళ్ళు ఇప్పటికీ 7 సెగ్మెంట్లో ఇప్పుడు వాళ్ళు 3 అడుగుతున్నారు. నరసాపురం వాళ్ళు బీసీకి ఇచ్చుకునే ఆలోచనలో ఉన్నారు. భీమవరం పవన్ కళ్యాణ్ గారు కంటెస్ట్ చేసే ఆలోచనలో ఉన్నారు. కారేపల్లిగూడెం కూడా జనసేనకు అడుగుతున్నారండి, 3 అడుగుతున్నారు. 4 టీడీపీ ఉంటాయి, 3 జనసేన ఉంటాయి. వాళ్ళు అడిగేది ఒకటి, శివరామరాజు గారు ఒక మాట, మీరు 2009 2014 2 టైమ్స్ వరుసగా ఎమ్మెల్యే, ఈ ఎమ్మెల్యేలో శివరామరాజు మార్క్ డెవలప్మెంట్ ఇచ్చేసాను నేను ఉండి నియోజకవర్గం. ఉండి నియోజకవర్గం అనగానే ఎక్కువగా చేపల చెరువులు, రైస్ మిల్లులు, అగ్రికల్చర్ బేస్డ్ ఎక్కువగా మనకు అనిపిస్తుంటుంది. అక్కడ పర్టికులర్గా నేను ఈ డెవలప్మెంట్ చేశాను అని చెప్పుకునేది ఏమన్నా? ఖచ్చితంగా ఉండి నియోజకవర్గాన్ని నేను బాగా డెవలప్ చేశాను. వ్యవసాయానికి సంబంధించిన అన్ని వస్తువులు, ఇరిగేషన్కి సంబంధించి వర్క్స్ అన్నీ కూడా ఎగ్జిక్యూట్ చేసి సాగునీటి వసతిని కల్పించాను. డ్రైనేజీలన్నింటినీ కూడా బాగు చేసి ముంపుకు గురవ్వకుండా డ్రైనేజీ వ్యవస్థని ప్రక్షాళన చేస్తాం. అట్లాగే అక్కడ ఆ ప్రాంతంలో ఆక్వాకి అవకాశం ఉంది కాబట్టి ఆక్వాని బాగా ప్రమోట్ చేస్తాం. ఆక్వాని బాగా ప్రమోట్ చేయటువంటి 24 గంటలు కరెంటు తీసుకురావటం కానీ, పర్మిషన్ ఫ్రీగా ఇవ్వటం కానీ, అదేవిధంగా ఈ పవర్ కూడా సబ్సిడీ కూడా ఇప్పించడం, వాటర్ ఇప్పించడం అన్నీ చేయటం వల్ల జీడిపిలో మేము 2nd ప్లేస్కి వచ్చాం. ఓకే, నేను సంపాదించుకోలేదు కానీ ఉండి నియోజకవర్గాన్ని సంపన్న నియోజకవర్గంగా తీర్చిదిద్దాను. నా దృష్టి ఇంకా ఫర్దర్ నా ఆలోచన ఎలా ఉంటుందంటే, జీడిపి అనేది 10-20% పీపుల్ మధ్యలోనే ఉంటుంది. అది నెక్స్ట్ మన దృష్టి అంతా పర్ క్యాపిట ఇన్కమ్ మీద దృష్టి పెడుతున్నాం. పర్ క్యాపిట ఇన్కమ్ని ఇంప్రూవ్ చేస్తే ప్రతి ఒక్కరికి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన పేదరికం లేని సమాజం నిర్మించాలి, పేదవాడిని పూర్ టు రిచ్ అనేది ఏది ఉందో అదన్నీ కూడా మనం సక్సెస్ పర్ క్యాపిట ఇన్కమ్ పెంచడం వల్ల అచీవ్ అవుతాం. 2019 ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేయటం వల్ల ఫైనాన్షియల్గా నష్టపోయారని ప్రచారం ఉంది మీరు పర్టికులర్గా.